ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ విధంగా ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక మందికి మీ సత్యాన్ని వినిపింప చేయటానికి మీరు చూపిన ఈ కృప కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నా మహిమ కొరకు కాక మీ నామం మహిమపరచబడులాగున ఉన్నతమైన మీ సంగతులు బోధించగలిగే జ్ఞానము నాకు దయచేయమని, వినుచున్న వారిని ఆలోచింపచేసే సంగతులు మీరే వినిపింపచేయమని కోరుతూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రీతిగా ఈ టీవీ పరిచర్య ద్వారా మీ మధ్యకు దేవుని మాటలను తీసుకుని రావటానికి దేవుడు చూపిన కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనమంతా కూడా వాక్యంలో నుంచి పరిశీలన చేద్దాం. 2019 డిసెంబర్ నాటి నుండి యావత్తు ప్రపంచం ఈ రోజున ఎలా ఉంది అనే సంగతి ప్రత్యేకించి ఎవరికి గుర్తు చేయవలసిన అవసరం లేదు అనే సంగతి మీ అందరికీ తెలిసినదే. ఒక కరోనా అనే భయంకరమైన వ్యాధి బారిన యావత్తు ప్రపంచం పడి దాని నుంచి కోలుకోలేని స్థితిలో ప్రతి కుటుంబం కూడా ఎంతగా తల్లడిల్లిపోతూ ఉందో, ఎంతగా బాధింపబడుతూ ఉందో అనే సంగతిని ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ రోజున ఎన్నో రోగాలు ఈ సమాజాన్ని ఆయా తరాలలో ఆయా కాలాలలో చుట్టుముట్టి నేటికి వాటికి వైద్యం దొరకని పరిస్థితుల్లో ఉన్నా కానీ పాత రోగాలన్నీ పోకముందే మరల కొత్త రోగాలు ఎందుకు ఈ మనుషులను ఆవహిస్తూ ఉన్నాయి అనే సందర్భాలను శాస్త్ర ప్రపంచం నేటికి కనుగొనలేకపోవటం మీ అందరికీ తెలిసిన సంగతే. అయితే బైబిల్ని కలిగిన వాడుగా క్రైస్తవుడు ఈ రోజున ప్రపంచానికి దిక్కుగా ఉండవలసిన వాడు అనే సంగతిని ముందుగా మనమంతా గుర్తించాలి. దేవుడు 66 పుస్తకాలతో కూడిన ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని మన చేతికి ఇచ్చి, దీనిని మీరు చదివి సమాజాన్ని రక్షించండి, సమాజాన్ని మేల్కొల్పండి అనే సంగతులు మన చేతుల్లో ఉంచాడు ప్రియమైన దేవుని వారలారా. ఈ రోజున ప్రకృతిలో జరుగుతున్న ఎటువంటి భయంకరమైన విపత్తుని గురించి కానీ, ప్రకృతిలో సంభవిస్తున్న ఎన్నో మహాకార్యక్రమాలను గురించి కానీ, సంగతులను గురించి కానీ తెలియచేయగలిగినది ఏకైక గ్రంథం బైబిల్ అనే సంగతిని ముందుగా మనమంతా కూడా గుర్తించాలి. ఎందుకు అనంటే, ప్రకృతిని కలిగించినది దేవుని వాక్యం అనే సంగతి మనందరికీ కూడా తెలుసు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అనే సంగతిని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, ప్రపంచాన్ని సృష్టించిన కలిగించిన దేవాది దేవుని మాట అయిన వాక్యం సంపూర్ణమైన సంగతుల్ని ఖచ్చితంగా తెలియచేయగలదు అనే సంగతిని మనం గుర్తించాలి. ఈ రోజున శాస్త్ర ప్రపంచం మాకంతా తెలుసు అని సంతోషపడుతూ తమ గొప్పతనాన్ని ప్రదర్శించుకుంటూ ఉంది, కానీ ఏ రోగానికి ఈనాటికి వైద్యాన్ని మరి కనిపెట్టగలిగింది అంటారు చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒకవైపు ఎయిడ్స్ అనే భయంకరమైన రోగం సమాజంలో నేటికి ఉంటూనే ఉంది, మరి దానికి వైద్యం కనిపెట్టగలిగారా, మందులు కనిపెట్టగలిగారా అనే సంగతిని మనం ఆలోచిస్తే ఇప్పటికీ మందు దానికి లేదు. మందు దొరకని ఆ రోగము సమాజంలో విస్తరించకుండా ఉండటానికి, దాని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే సంగతిని ఆలోచించి నివారణ మార్గాన్ని మాత్రమే సమాజానికి తెలియజేస్తూ ఉన్నారు తప్ప, ఆ వ్యాధిని ఎందుకు వచ్చింది, ఎందుకు మనుషులు దాని బారిన పడి మరణిస్తున్నారు, దాని నుంచి ఎలా మనుషులను కాపాడాలి అనే జ్ఞానాన్ని నేటికి ఈ శాస్త్ర ప్రపంచం కనిపెట్టలేదనే సంగతి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఎన్నో భయంకరమైన వ్యాధులు ఈ రోజున సమాజాన్ని ఆవహిస్తూ ఉండటం మనంతా కూడా చూస్తూనే ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకు ఈ ప్రాణాంతకమైన రోగాలు శరీరానికి సంభవిస్తూ ఉన్నాయి? మరి ఈ వ్యాధులు సంభవిస్తూ ఉన్నప్పుడు వాటి బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే నివారణ చర్యలను మాత్రము చూపించగలుగుతూ ఉన్నారు, లేదా టీకాలను వేస్తూ ఉన్నారు తప్ప, ఆ వ్యాధిని సమూలంగా నయం చేయగలిగే మందును ఎందుకు కనిపెట్టలేకపోతా ఉన్నారు ఈ సమాజం? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. శాస్త్ర ప్రపంచం ఇది ఎంతకాలం ఉంటుందో చెప్తూ ఉన్నారు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుందో చెప్పగలుగుతూ ఉన్నారు తప్ప, ఎందుకు వచ్చింది అనే ఆన్సర్ మాత్రం ఈ రోజున ఏ మనిషి చెప్పలేడు అనే సంగతిని మనందరం తెలుసుకున్నాం. ఇక ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ అనే దివ్య జ్ఞాన గ్రంథం దగ్గరికి మనం వచ్చి మరి దాని మీద మోకరిల్లి
దేవుని మనం అడిగినప్పుడు ఎన్నో ప్రశ్నలకు దేవుడు ఈ గ్రంథంలో సమాధానాన్ని పొందుపరిచాడనే సంగతి మనమంతా నమ్మి తీరాలి. ఇక ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజున ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు సమాజాన్ని ఆవహించడానికి వెనక కారణం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, సమాజానికి ఎన్నో రోగాలు ఎన్నో వైరస్ల వలన సూక్ష్మజీవుల వలన బ్యాక్టీరియా వలన సంక్రమిస్తాయని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇవన్నీ ఎందుకు నీ మీదకి వచ్చి అటాక్ చేస్తూ ఉన్నాయనంటే, మనిషి మరి అర్థం చేసుకోలేని ఆలోచించని ఒక భయంకరమైన రోగం బారిన పడిపోయాడు. ఎప్పటి నుంచో పడిపోయాడు. ఏంటా రోగం అనంటే పాపం అనే రోగం. ప్రియమైన దేవుని వారలారా, ఈ పాపం అనే రోగం బారిన పడటం వలన ఎన్నో తెగుళ్ళు ఎన్నో విపత్తులు మనిషి రుచి చూడవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఆలోచించండి ఒకసారి, ఈ పాపం అనే రోగము మరణాంతకమైన రోగము. ఈ ప్రాణాన్ని కృషింప చేయటము మరణించిన తర్వాత కుళ్ళిపోయేటట్లుగా చేస్తుంది. కానీ మరణించిన తర్వాత ఆత్మను నిత్యాగ్నిలో మరి భయంకరమైన వేదనలోనికి ఈ పాపం వలన మనిషి వెళ్ళిపోతూ ఉన్నాడనే సందర్భాన్ని ఎంతమంది గుర్తించగలుగుతూ ఉన్నారంటారు చెప్పండి ఒకసారి. బైబిల్ను ఒకసారి మనం పరిశీలిస్తే ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు ఈ పాపం అనే రోగము లేదా ఈ వైరస్లు మానవాళి మీద దాడి చేస్తూ ఉన్నాయి, యుద్ధం చేస్తూ ఉన్నాయి అనే సంగతిని మనం బైబిల్లోనికి వెళ్ళి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 58వ వచనం నుంచి మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 58వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల. జాగ్రత్తగా ఆలోచించుడు ప్రియమైన దేవుని వారలారా. ఇక్కడ దేవుడు తెలియచేస్తున్న మాట, ఒకనాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగమైన ఇశ్రాయేలీయులు, ఆ ఇజ్రాయేలీలకు నాయకుడుగా ఒక మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశము నుండి వారందరినీ కూడా వారి పక్షాన యుద్ధము చేసి మరి ఐగుప్తు దేశము నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే ఆ లోక దేశానికి తీసుకుని వెళ్ళే క్రమంలో ఎన్నో సంగతులు వారి మధ్య జరిగించిన సందర్భాలు మనం అంతా కూడా గుర్తు చేసుకోవాలి. ఇక దేవుడు ఆ జనాంగాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన శాసనాలను ఆజ్ఞలను మనం బైబిల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ ఆజ్ఞలను ఆ శాసనాలను తప్పక అనుసరించవలసిన బాధ్యత వారి మీద ఉన్నప్పుడు దేవుని మాటను లక్ష్య పెట్టని నాడు ఎలాంటి శ్రమకు వారు గురి కాబడ్డారు అనే సందర్భాన్ని ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాము. మరలా చదువుదాం వచనాన్ని, 58వ వచనం మనం చదవగలిగితే, నీవు జాగ్రత్త పడి దేనిలో జాగ్రత్త పడతా ఉన్నాడు మనిషి ఈ రోజున అనంటే, తన ధనాన్ని దాచుకునే విషయంలోనూ తాను కొనుక్కునే వస్తువులను జాగ్రత్తగా చూసుకునే విషయంలోనూ ఈ శరీర సంబంధమైన ఎన్నో సంగతులను జాగ్రత్త పడి చూసుకోవటం పట్ల దృష్టి పెట్టాడు తప్ప, దేవుని మాటలు దేవుని ఆజ్ఞలు దేవుని శాసనాల విషయంలో ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎలా బ్రతుకుతూ ఉన్నాడు దేవుని విషయంలో ఎలాగ తన మరి మనస్సును జాగ్రత్త కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడనే విషయం మీద మాత్రం దృష్టి లేనట్లుగానే మనకు కనపడతా ఉంది. అందుకని దేవుడు తెలియచేస్తూ, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములను అన్నిటినీ, ఈ గ్రంథములో వ్రాయబడిన ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటినీ, ఒకటి కాదు రెండు కాదు, ఏదో కొన్నింటిలో బాగుండి మిగిలిన వాటిల్లో బాగోలేకపోవటం కాదు. దేవుడేమని చెప్తూ ఉన్నాడు తెలుసా, ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న వాక్యములు అన్నిటినీ అనుసరించి గైకొనచ్చు. వాక్యం అన్నింటినీ అనుసరించాలి, వాటిని గైకొనాలి. గైకొనటం అనంటే అర్థమేంటి, విన్న మాటను విన్న చొప్పున చెయ్యాలి, విన్న సంగతిని గ్రహించి దాని ప్రకారం ప్రవర్తించాలి. వాక్యములన్నింటినీ అనుసరించి గైకొనచ్చు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడలా. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, ఇది దేవుని యొక్క శాసనము, దేవుని యొక్క ఆజ్ఞ. ఏంటి ఈ మాట అనంటే ప్రియమైన దేవుని వారలారా, ఈ గ్రంథములో ఉన్న, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల నీ దేవుడైన యెహోవాను మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల. నీ దేవుడైన యెహోవాను భీకరమైన నామమునకు
భయపడని ఎడల ఆయన నామానికి నువ్వు భయపడుతూ ఉన్నావా? దేవుడంటే భయముందా? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, దేవునికి దేవుని మాటలకు భయపడే వారు ఎవరున్నారు ఈ రోజున సమాజంలో చెప్పండి. ఇంట్లో భర్త అంటే భయం అవును కదా, లేదా ఆఫీసులో యజమాని అంటే భయం, లేదా నువ్వు పనిచేసే ప్రాంతంలో నీ పైనున్న వారి అధికారులంటే భయము, లేదా పోలీసు వారంటే భయము, చివరికి నీ ఇంట్లో పెంచుకుంటున్న కుక్క అంటే కూడా నీకు భయమే. కానీ దేవుడంటే భయం ఈ రోజున సమాజానికి ఉందా అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ప్రియమైన దేవుని వారలారా, దేవుడంటే భయం ఎందుకండి? దేవుడంటే ప్రేమ కదా, దేవుడు ప్రేమమయుడు కదా అని అనుకుంటూ ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. ఈ ప్రేమ తన కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు మనకు చూపించాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, సిలువలో రక్తాన్ని చిందించాడు, మన ఆత్మలను రక్షించడానికి విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించాడు, రక్తాన్ని చిందించాడు, ప్రేమను చూపించాడు. ఆ ప్రేమను నువ్వు అంగీకరించి, ఆ ప్రేమను నువ్వు స్వీకరించి, ఆయన మాట చొప్పున నువ్వు బ్రతికితే నీ ఎడల ఆయన ప్రేమనే కనపరుస్తాడు. నువ్వు ఆయన లక్ష్య పెట్టకుండా, ఆయన మాటను లక్ష్య పెట్టకుండా, ఆయన మాటను నువ్వు పెడచెవిని పెడితే మాత్రం ఆయన ప్రేమిస్తాడు అని నువ్వు అనుకుంటే పొరపాటే. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? యెహోవాను నామమునకు భయపడని ఎడల ఏం జరుగుతుందని చెప్తూ ఉన్నాడు తెలుసా ప్రియమైన దేవుని వారలారా? యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్లను కలుగ చేయును. తెగులు ఈ రోజున తెగులే కదండి పట్టింది ఈ ప్రపంచానికి. ఎందుకు ఈ తెగులు వచ్చింది అని అంటే, దేవుడు చెప్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా, నీవు దేవుని మాటకు లోబడలేదు, దేవునికి నువ్వు భయపడలేదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు నీ జీవితాన్ని నువ్వు అంకితం చేయలేదు, గనుక నీ ప్రవర్తనను బట్టి ఈ కీడు నీ మీదకు వచ్చిందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం, మరలా చూద్దాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్లను కలుగు చేయును. అవి ఎలా ఉంటాయనంటే, దీర్ఘకాలం ఉండు గొప్ప తెగుళ్ళును. కరోనా తగ్గిద్దా ఇప్పుడు అనంటే లేదు, ఇంకా 10 ఏళ్ళు ఉంటుందని అంటున్నారు. 10 ఏళ్ళని ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలరనంటే, వాళ్ళకి తెలియదు ప్రియమైన దేవుని వారలారా. ఇది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, ఎప్పుడు సమాజం అంతా మరల పూర్వస్థితికి వస్తుందో ఏమాత్రం అర్థం కాని పరిస్థితి. ఇలానే ఎన్నో భయంకరమైన వ్యాధులు, రోగాలు ప్రపంచాన్ని చుట్టుముట్టి నేటికి వాటి బారిన సమాజం పడుతూ ఉన్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు ఇవన్నీ సంక్రమిస్తూ ఉన్నాయనంటే, దేవుని మాటను అలక్ష్య పెట్టడాన్ని బట్టి, దేవునికి భయపడకపోవటాన్ని బట్టి దేవుడే ఈ సమాజం మీదకి రప్పిస్తున్నట్లుగా మనకు కనపడతా ఉంది కదా. యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్లను కలుగు చేయను. అవి దీర్ఘకాలముండు. అవి ఎలా ఉంటాయనంటే, దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములనయ్యుండును. చెడ్డ రోగములనయ్యుండును, మంచి రోగాలు కాదు అవి. అవి తగ్గవు, దీర్ఘకాలం ఉంటాయి. వాటి బారిన దీర్ఘకాలం మనుషులు పడుతూ ఉండవలసిందే, వాటి నుంచి తప్పించగలిగే వారు ఎవరు లేరు ప్రియమైన దేవుని వారలారా. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములనయ్యుండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయ వ్యాధులనన్నిటినీ, నీవు భయపడ్డావు కదా, నీవు భయపడిన ఐగుప్తి క్షయ వ్యాధులనన్నిటినీ, క్షయ వ్యాధులనన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును, అవి నిన్ను వెంటాడును. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా. ఏమంటే ఈ మాటలు మాకు కాదండి, ఇశ్రాయేలీయులకండి. ఆ కాలంలో మరి వాళ్ళు చాలా తీవ్రంగా దేవుణ్ణి ఎదిరించారు అని మీరు ఒకవేళ అనుకుంటే ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజున ఈ మాటలు నీకు ఎందుకు వ్రాయించాడు దేవుడు అని అంటే, దుష్టాంతములుగా ఇవి మీకు సంభవిస్తాయనే సంగతిని మీరు గ్రహించడం కొరకు దేవుడు ముందుగా వ్రాయించి భద్రపరిచాడు. ఈ రోజున ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటను అలక్ష్యం పెట్టేవారే కదా ఎక్కువగా కనపడతా ఉన్నారు. ఎవరండి దేవుణ్ణి మహింపరిచేవారన్న ఈరోజు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి ఇవ్వవలసిన ఘనతను మనిషి ఈ రోజున ఎవరికిచ్చేస్తూ ఉన్నాడనంటే, ప్రియమైన దేవుని వారలారా, తుచ్చమైన ఈ శరీర కోరికలు నెరవేర్చుకోవటం కోసం, ఈ లోకంలో సుఖాన్ని అనుభవించాలనే తాపత్రయంతో దేవునికి ఇవ్వవలసిన ఘనతను, మహిమను దొంగిలించి మనిషి ఎవరిని దైవాలుగా భావించి మాట్లాడుతూ ఉన్నాడనంటే, ఒక నాయకుడు అంటాడు వాటర్లే నాకు దేవుడు అని అంటాడు, ఒక వస్త్రాల వ్యాపారం అంటాడు కస్టమర్ దేవుళ్ళు అని అంటాడు. అవును కదా, ఇలాగా తమ కడుపు నింపుకోవటం కోసం జీవనాధారంగా వేటి వేటిని వీళ్ళు పాటిస్తూ ఉన్నారో, వాటిల్లో వారి అవసరాలు తీర్చుకోవటం కోసం
సాటి మనిషిని దేవునిగా భావించి దేవునికి చెందవలసిన మహిమను దొంగిలించేవారుగా నేడు ఉండటం లేదంటారా? చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఎవరు దేవుని మాటను వింటూ ఉన్నారు, దేవుని మాటకు విధేయులవుతున్నారు, దేవునికి భయపడేవారుగా ఉన్నారంటారు? చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. నీవు భయపడకపోతే ఇదిగో ఈ తెగుళ్ళన్నీ నీ మీదకు వస్తాయని అంటున్నాడు. ఆయన మాటలను గైకొనకపోతే ఈ తెగుళ్ళన్నీ నీ మీదకు వస్తాయని అంటున్నాడు. ఆయన ఘనపరచకపోతే ఈ తెగులు, ఈ మరణము, ఈ కీడు నీకు సంభవిస్తుందని అంటున్నాడు. చూద్దామా, ఒక మరి చరిత్రలో జరిగిన ఒక సందర్భాన్ని మనం బైబిల్లో చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదవగలిగితే, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. యూదరాజు ఉన్నాడు కదా, ఇతను ఏం చేశాడనంటే ప్రియమైన దేవుని వారలారా, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, న్యాయపీఠం మీద కూర్చుని రాజవస్త్రాలు ధరించుకొని ఉపన్యాసం చేశాడు. ప్రజలంతా కూడా ఘనపరిచిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. జనులంతా కూడా ఏం చేశారట, ఆహా ఎంత గొప్పగా ఉపన్యాసం చేశారు, ఎంత గొప్పగా ప్రసంగించారు, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసినప్పుడు ఈ రాజు ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి మహిమపరచకుండా పొంగిపోయాడు ప్రియమైన దేవుని వారలారా. అవును కదా, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి, ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున, అతడు దేవుణ్ణి మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఆలోచించండి ఒకసారి, పురుగులు పడి ప్రాణము విడిచెను, పురుగులు పడి ప్రాణము విడిచెను అంటే పురుగు వ్యాపించింది, పురుగు తినివేసింది, ప్రాణాన్ని కోల్పోయాడు. ఈరోజున పురుగే కదండి ఈ ప్రపంచాన్ని అంతటిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. కంటికి కనిపించని అతి సూక్ష్మమైన పురుగు ఆకారం. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు ఇది వచ్చేసిందని అంటే దేవుణ్ణి మహిమపరచనందున, దేవుని ఘనపరచనందున తమ స్వమహిమను వారు కోరుకున్న కారణం చేత, వారి సొంత మహిమను వారు కోరుకోవటం చేత ఈ భయంకరమైన వ్యాధుల బారిన మనుషులు పడుతూ ఉన్నారనే సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి, ఈ రోజున ఏ అధికారాన్నైనా ఇచ్చేది దేవుడైతే దేవునికి చెందవలసిన మహిమను ఈ రోజున నాయకులుగా అధికారులుగా ఉన్నవారు మహిమపరుస్తూ ఉన్నారా, లేదా తామే ప్రభులమయ్యున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారా అనే విషయాన్ని మనం చూస్తే ప్రియమైన దేవుని వారలారా, ప్రతి వారు కూడా తమ ఘనతను, తమ మహిమను, తమ పేరు ప్రఖ్యాతులను ఆశించేవారుగానే కనపడతా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఏమంటే ఒక రాజుగా ఉన్నాడని అంటే ఆ జాతికి అతను తండ్రి వంటి వాడు. తండ్రి వంటి వాడుగా యూదులకు రాజుగా ఉన్న ఈ వ్యక్తి తన జనాంగం అంతటినీ దేవుని వైపు త్రిప్పి దేవుణ్ణి మహిమపరిచేవారుగాను, దేవుని ఘనపరిచేవారుగాను, ఆయన ఆజ్ఞలకు ఆయన శాసనములకు లోబడేటట్లుగా తన జనాంగం అంతటిని త్రిప్పవలసిన స్థానంలో ఉన్న ఈ రాజు దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి మహిమపరచని కారణం చేత తన మీదకి కీడు కొని తెచ్చుకున్నాడు, పురుగులు పడి చనిపోయే అవస్థను కొని తెచ్చుకున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి, ఈరోజున తండ్రి స్థానంలో ఉన్న నాయకులైన వారు ఎలా పాలిస్తూ ఉన్నారు, ప్రభుత్వాలను ఎలా చేస్తూ నడిపిస్తూ ఉన్నారంటారు చెప్పండి ఒకసారి. న్యాయం జరుగుతూ ఉందా? చట్టం అందరికీ ఒకే విధంగా అమలవుతూ ఉందా? అందరినీ ఒకేలాగా పరిపాలిస్తూ ఉన్నారా, లేదా తక్కువ వాడు ఎక్కువ వాడు, ఫలానా వారు మైనారిటీలో ఉన్నవారు ఎక్కువ శాతం ఉన్న ప్రజలు అనే భేదాభిప్రాయాలతో వర్గాలను బట్టి, జాతులను బట్టి, కులాలను బట్టి, మతాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన న్యాయాన్ని అమలు చేస్తూ ఉన్నారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రియమైన దేవుని వారలారా. ఇదిగో సర్వోన్నతమైన స్థానంలో సర్వాధికారి అయిన దేవుడు రాజుల రాజ్యాలన్నిటిపైన ఆయన అధికారిగా ఉండి ఎవరెవరు ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నారో ఆ ప్రవర్తనను బట్టి వారిని శిక్షిస్తూ ఉన్నాడనే సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ అధికారాన్ని నీకనంటే ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆయన పిల్లలైన వారిని చక్కగా నువ్వు పాలించాలని,
చక్కగా వారిని పోషించాలి అని వారి అవసరాలన్నీ తీర్చాలి అని కదా దేవుడు నీకు ఈ అధికారాన్ని ఇచ్చింది. ఒకసారి ఆలోచించండి, ఎందుకు దీన్ని వినియోగిస్తూ ఉన్నారు, ఎలా దీన్ని వినియోగిస్తూ ఉన్నారు, వీరి యొక్క పాలనను బట్టి వీరి యొక్క ప్రవర్తనను బట్టి ఎలాంటి కీడు ప్రజల మీదకు వస్తూ ఉందో అనే విషయాన్ని మనం పరిశీలిస్తూ ఉంటే ప్రియమైన దేవుని వారలారా, ఒకనాడు ఫరో దేవుని జనాంగమైన ఇస్రాయేలీల పట్ల వాడు ప్రవర్తించిన భయంకరమైన క్రూరమైన ప్రవర్తనను బట్టి ఎలాంటి కీడు ఎలాంటి తెగుళ్ళు బారిన వారు పడ్డారో చరిత్రలో మనం చదువుకుంటూ ఉన్నాం. అవును కదా, ఎలాంటి తెగుళ్ళు బారిన వారు పడ్డారో ఒకసారి చూద్దామండి. ఇదే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలోనే ప్రియమైన దేవుని వారలారా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, యెహోవా ఐగుప్తు పుంటి చేతను మూలవ్యాధి చేతను కుష్టు చేతను గజ్జి చేతను నిన్ను బాధించును, నీవు వాటిని పోగొట్టుకొన జాలకుందువు. ఆలోచించండి ఒకసారి, ఇవన్నీ కూడా ఐగుప్తీలు ఆనాడు అనుభవించారు. ఆలోచించండి ఒకసారి, దేవునికి భిన్నంగా ఫరో ప్రవర్తించాడు కారణం చేత మరి అతడు దేవుని మాటలను పట్టించుకోలేదు. దేవుని పిల్లలైన ఇజ్రాయేలీలను ఇబ్బందిని కలుగు చేశాడు. 430 సంవత్సరాల పాటు ఇజ్రాయేలీలను అందరినీ ఇబ్బందులకు గురి చేశాడు. కనుకనే దేవుడు ఎలాంటి శిక్షను వారికి అమలు చేశాడనే విషయాన్ని మనం చదువుతుంటే ప్రియమైన దేవుని వారలారా, యెహోవా ఐగుప్తు పుంటి చేతను మూలవ్యాధి చేతను కుష్టు వ్యాధి చేతను గజ్జి చేతను నిన్ను బాధించును, ఎంతకాలం అని అంటే నీవు వాటిని పోగొట్టుకొన జాలకుందువు. పోగొట్టుకొన జాలకుందువు అని అంటే అర్థమేంటి, ఆ వ్యాధికి మందు దొరకదు, ఆ వ్యాధి నయం కాదు, నువ్వు చనిపోయే వరకు ఆ వ్యాధితోనే నువ్వు అనుభవిస్తూ దానిని చనిపోవలసిన పరిస్థితి. ఆలోచించండి ఒకసారి, ఏమంటే ఈ రోజున సమాజంలో మనం చూడటం లేదా, ధనికుడేంటి పేదవాడేంటి సామాన్యుడేంటి ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎలాంటి పరిస్థితుల్లో నీవు నీ ఆస్తిపాస్తులు ఉన్నా కానీ నీకు అధికార హోదాలు ఉన్నా కానీ ఈ వ్యాధుల బారిన పడకుండా ఎవరు ఉండగలుగుతున్నారంటారు చెప్పండి. తెల్లవారింది మొదలుకొని హాస్పిటల్ ఏవి ఖాళీ ఉండటం లేదు, ఏ వైద్యశాల కూడా ఖాళీగా ఉండటం లేదు. క్యూలో నిలబడి రోగాన్ని నయం చేసుకోవటం కోసం ఎలా అవస్థపడుతూ ఉన్నారో మనుషులు మనం చూస్తూనే ఉన్నాం కదా ప్రియమైన దేవుని వారలారా. ఈ రోజున సమాజంలో కారణం ఏంటి అని అంటే దేవుని మాటను లక్ష్య పెట్టకపోవటం, దేవుని మాట అంటే మరి ఖాతరు చేయకపోవటం, దేవుణ్ణి ఏమాత్రం కూడా గుర్తించకపోవటం, గౌరవించకపోవటం, మహిమపరచకపోవటం అనే సంగతిని మొదటిగా మనం గుర్తించాలి. ఆలోచించండి ఒకసారి, ఏమండి ఎవరండి దేవుడు అంటే, ఆయన మాటను ఎందుకు లక్ష్య పెట్టాలనుకుంటున్నావా? ఈ రోజున ప్రభుత్వం ఒక శాసనం చేస్తే గడగడలాడిపోతూ ఉన్నావు, నీ పై అధికారి ఏదైనా ఆజ్ఞాపిస్తే గడగడ వణికిపోతూ ఉన్నావు, ఒక పోలీస్ అధికారి నీ వద్దకు వస్తే కాలర్ పెట్టుకొని సరిచేసుకుని వంగి వంగి నమస్కరిస్తూ వెళ్ళి మరి అతనికి లోబడుతూ ఉన్నావు. దేవుడంటే ఎవరో తెలుసా? ఈ ముల్లోకాలను విశ్వమంతటిని నడిపించే మహాగణుడు మహోన్నతుడు అనే సంగతి నీ మనసుకు సరిగ్గా అర్థమైతే ఆయన మాట్లాడుతున్నాడనంటే మిగిలిన విషయాలన్నిటినీ పక్కన పడవేసి వచ్చి ఆయన ముందు మోకరిల్లవలసినంత భయాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎవరు భయపడుతున్నారు దేవుని మాటలంటే చెప్పండి ఒకసారి. దేవుని మాటలు వినటానికి టైం లేదు బ్రదర్ అని అంటారు, దేవుని మాటలు వినటానికి నాకు కుదరటం లేదని అంటారు, ఖాళీ ఉన్నప్పుడు చెప్పండి అని అంటారు, మరి ఈసారి ఎప్పుడైనా వింటానంటారు. అవును కదా ప్రియమైన దేవుని వారలారా, నీకు దేవుని మాట వినిపించబడుతుంది అని అంటే నీ జీవితానికి అది చాలా ప్రాముఖ్యమైన సంగతిని నువ్వు గ్రహించగలిగినప్పుడే నీ జీవితం భూమి మీద బాగుంటుంది, నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండే అవకాశం ఉంటుంది. ఆయన మాటను అలక్ష్యం చేసిన ఎడల ఆయన మాట నువ్వు పట్టించుకోకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటి వరకు చదివిన మాటలను బట్టి మీకు అర్థమవుతూ ఉంది కదా. మరి ఈ అద్భుతమైన ఈ పాటను కూడా మీరు చూసి మరి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరొక భాగంలో మరిన్ని సంగతులు మనం నేర్చుకుందాం. అందరికీ సెలవు. For the earth is filled with violence through them. And behold, I will bring a flood of waters upon the earth to destroy all flesh. Everything that is in the earth shall die. Noah.
ప్రపంచమే మర్చిపోనంతగా ఆ బానిసకు దేవుడికి నేను గుణపాఠం చెప్తాను. చెప్పడు తన మనసులో